అన్ని రోజులు ఒకేలా ఉండబట్టారు ఒక్కొక్కసారి టైం బాగోదు ఒక్కొక్కసారి టైం బాగా కలిసి వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు జనసేనకు ఆ పరిస్థితి రాబోతుందా అంటే ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మంచి సమయం ఇప్పుడు ఇప్పుడు కనుక నిలబడలేకపోతే నిలదొక్కుకోలేకపోతే భవిష్యత్తులో ఒక మళ్ళీ జనసేనకు అంత అవకాశం వస్తుందా రాదా అనేది కూడా ఒక డౌటే ఆలోచించుకోవాలనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట అయితే పరిస్థితులు చూస్తూ ఉంటే సానుకూల వాతావరణం కనిపిస్తుంది జనసేనకి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ఒక్క నియోజకవర్గం కాదు ఒక్క జిల్లా కాదు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా జనసేనకి గతంతో పోల్చుకుంటే ఈసారి సీట్ల పరిధిగా కానీ లేదంటే ఓటింగ్ షేర్ సంబంధించి కానీ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది అంటే కొన్ని కొన్ని సర్వేలు చెబుతున్న మాటలను పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది అనే దాని మీదే నాయకులను బట్టి చాలామంది ఇక్కడ ప్రజల ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవరైనా డిసైడ్ చేయలేము అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది కాకపోతే పార్టీల్లో తమకి ప్రాధాన్యం దక్కట్లేదు అన్నప్పుడు వేరే ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత జనసేనకు ఉంటుంది వైసీపీ నుంచి అంటే వైసీపీ నుంచి చాలామంది నేరుగా జనసేనలోకి జంప్ అవుతారు తప్ప టీడీపీ వంక చూడరు అనేది ఎందుకంటే చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ జ వైసీపీలో నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి వస్తారా లేదనేది పక్కన పెడితే ఎక్కువ టీడీపీలోకి వెళ్లకుండా జనసేనలోకి రావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది రకరకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాకపోతే అందరి పేర్లు చదవలేము కానీ ప్రధానంగా ప్రకాశం జిల్లా లేదంటే గుంటూరు కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ అలాగే చిత్తూరు ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం వైసీపీలో ఎవడలేని వాళ్ళు వైసీపీలోనే ఉంటూ రేపొద్దున పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు అంటే తమకు సీట్ వస్తుందా లేదా రాకపోతే మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి సీట్ వస్తుంది అనుకుంటేనే పార్టీలోనే కన్ కంటిన్యూ అవ్వాలి ఇలా అనుకునే వాళ్ళు ఎంచుకుంటున్న రెండో ఆప్షన్ జనసేన అంట ఇప్పుడు అటువంటి వారు చాలామందే క్యూ కడుతున్నారు చాలా వరకు ప్రకాశం జిల్లాలో వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది జనసేనలోకి వెళ్తారు రేపొద్దున ఆయనకి టికెట్ ఇవ్వకపోతే అని ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వేరే అభ్యర్థిని పెట్టడం కొన్ని కొన్ని చోట్ల ఇన్ఛార్జీల పేరుతో కొంతమందిని కోఆర్డినేటర్ల పేరుతో నియమిస్తున్నారు నియోజకవర్గాలకి అటువంటి చోట్ల ఖచ్చితంగా వైసీపీ ఈసారి వాళ్ళకి సీట్ ఇవ్వదు అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టి కంప్లీట్గా జనసేన మీద పడుతుందంట జనసేనలోకి వచ్చి వాళ్ళు గెలిచి తొడగొట్టాలి అనేది ఒక రకంగా వాళ్ళు గెలిచినా జనసేన వచ్చి గెలిచినా ఎలా గెలిచినా జనసేనకే కలిసి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అది కలిసి వచ్చే అంశం కాబట్టి ఇప్పుడు ఇదే ఒక చర్చ అంటే భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితి ఇదే కంటిన్యూ అయితే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పని చేయని వాళ్ళని పక్కన పెడతామని అనుకుంటున్నారు కాబట్టి దాదాపు ఒక నలభై మందికి థ్రెట్ ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో చూసుకుంటే ఆ నలభై మందిలో కనీసం ఒక ఇరవై మంది అయినా సరే జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది ఒక రకంగా వీళ్ళ పనికిరారు వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే వాళ్ళని జనసేన దగ్గరికి చేర్చుకుంటుందా వాళ్ళతో రేపు ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు